అందరికీ నమస్కారం. నా పేరు ఇందిర. నేను ఎమ్మిగ్నూరు మండలానికి హార్టికల్చర్ ఆఫీసర్ని. కర్నూలు జిల్లాకి సంబంధించి ఇక్కడ మనం గోనగండ్ల మండలానికి సంబంధించి ఒక రైతు షేక్ అహ్మద్ అనే వారికి ఉద్యాన శాఖ తరఫున జెబా సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు పండించిన 3 ఎకరాలకి జెబా అప్లై చేశారు. ఈ అప్లై చేస్తూ జెబా అప్లై చేయని దానికి డిఫరెన్స్ గమనించాలనే ఉద్దేశంతో ఒక 3 రోజులని జెబా వేయకుండా సాగు చేశారు. ఇప్పుడు ఆ క్షేత్రంలో మనం ఒక ఫీల్డ్ డే కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ రైతుకు సంబంధించిన వాళ్ళని ఆ ఫీల్డ్ గురించి, దానిలో వచ్చిన దిగుబడి వాటి గురించి మనం అడిగి తెలుసుకుందాము. చెప్పు బాబు, నీ పేరు అది నువ్వు చెప్పుకో ఫస్ట్. నా పేరు ఆఫీస్ మేడం. మేము ఇది గొనెగల్ల మండలం, గొనెగల్ల గ్రామం, కెమెన్నూరు తాలూకా. ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు బాబు? బంతి 3 ఎకరాలు మేడం. ఎప్పుడు వేస్తావు జీబా? జీబా మేడం అది అంటే మొక్కలు వేసిన తర్వాత మొక్క వేసి 4 రోజులకి వేసాం మేడం. వేశారు. వేసిన తర్వాత ఎన్ని రోజులు వేయకుండా వదిలావు? మూడు సార్లు వదిలేవు. ఇప్పుడు ఇది ఎన్నో కొత్త జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు 4వ కొత్త. ఇప్పుడు నీకు ఏమన్నా తేడా అనిపించిందా? వెయ్యని దానికి వేసిన దానికి నీకు ఏమన్నా తేడా కనిపించిందా? తేడా కనిపించింది మేడం. పువ్వు అనేది ఫస్ట్ ఉంది మేడం. ఇది వాడు పడుతుంది, చెట్టు కూడా వాడు పడుతుంది. జీవా వేసింది, జీవా అనేది తేమ పడుకోకుండా అంటే చెట్టు కూడా లావు పగులుతుంది మేడం. చెట్టు తగులుతుంది అంటే గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది, బాగుంది. ఎక్కువ కొమ్మలు వచ్చాయి. ఎక్కువ కొమ్మలు వచ్చాయి మేడం. మొగ్గలు కూడా చాలా వచ్చినాయి మేడం వేసిన దాంట్లో. అదే బాగుంది మేడం. ఇప్పుడు కోసారు కదా, దిగుబడి చూసావు కదా, డిఫరెన్స్ నీకేమనిపించింది? అవును మేడం, అసలు డబల్ 2 ఎత్తులు ఉంది మేడం. 10 కేజీలు వచ్చింది మేడం. ఇప్పుడు అంటే ఫస్ట్ నుంచి ఇదే గమనిస్తున్నా? ఇదే గమనిస్తున్నాను. ఇప్పుడు ఇది 4వ కోత అన్నావు. ఈ 4వ కోత అంటే మొదటి కోతలో కూడా ఇంతే నీకు గమనించావు? అవును మేడం. ఇంకా అంటే వేరుగా వెయ్యిన దానికి వేసిన దానికి ఏమన్నా డిఫరెన్స్ గమనించావా? పురుగు అయితే ఇది అప్పుడే కనిపిస్తుంది చూడండి మేడం. అది పువ్వు మొత్తం చెడిపోయింది మేడం. ఇది ఎంత ఫ్రెష్ ఉంది.